హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్కి సంబంధించి 8 హిడెన్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హిడెన్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డైలీ యూస్ఫుల్ అవుతాయన్నమాట. డైలీ మనం వాట్సాప్లో ఎంతోమందికి మనం మెసేజ్లు పంపిస్తుంటాం, ఫొటోస్ వీడియోస్ పంపిస్తుంటాం కదా. సో మనకి డైలీ వాట్సాప్ వాడే వాళ్ళకి ఈ 8 హిడెన్ సెట్టింగ్స్ అనేది చాలా సీక్రెట్ సెట్టింగ్స్, కంపల్సరీ ఉపయోగపడుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటిదాకా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడైతే మన ఛానల్లో డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీరు డైలీ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. అదేవిధంగా మన టెక్ ఆఫర్స్ అడ్డాకి సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి. సో ఆ గ్రూప్ లింకు ప్రతి వీడియోలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీకు కావాలంటే కనుక మన టెలిగ్రామ్ మన టెక్ ఆఫర్స్ అడ్డా అబౌట్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ లాస్ట్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అఫీషియల్ లింకు. దీన్ని మీకు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఏంటంటే మీకు డైలీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఆన్లైన్లో బ్రాండెడ్ కంపెనీ ఏవైతే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం తక్కువ రేట్లో, స్పెషల్ రేట్లో, ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ఆఫర్ రేట్లో ఉన్నప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు అప్పుడు నచ్చితే కనుక బై చేసుకోవచ్చు, మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో షాపింగ్ రిలేటెడ్ సంబంధించి మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెంటనే జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా మనం ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వాట్సాప్లో మనకి సెట్టింగ్స్ ఆప్షన్ అనేది ఎక్కడుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సెట్టింగ్లో ఉన్న ఆప్షన్సే కాకుండా మనకి వాట్సాప్కి రిలేటెడ్ సో ఒక ఐ బటన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి ప్రొఫైల్కి ఐ బటన్ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను. సో ఒక మీ వాట్సాప్లో ఏదో ఒక కాంటాక్ట్లో మీరు వాట్సాప్ ఫోటోని సెలెక్షన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఐ సింబల్ ఉంటుందన్నమాట. ఈ ఐ సింబల్ మీకు క్లిక్ చేస్తే దాదాపు మీకు 8 సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ 8 సెట్టింగ్స్ మనకి డైలీ యూజ్లో కంపల్సరీ ఉపయోగపడుతుంటాయి అన్నమాట. సో ఇవి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు డైలీ ఉపయోగించుకోవచ్చు ఇటువంటి ఆప్షన్స్ని. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసరికి సో మనకి వాట్సాప్లో ఎంతోమంది మనకి తెలిసిన వాళ్ళు, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మనకి మెసేజ్లు చేస్తూ ఉంటారు. సో డైలీ మెసేజ్లు పంపిస్తూ ఉంటారనమాట. సో మనం సపోజ్ ఏమైనా వర్క్లో ఉన్నాం అనుకోండి, ఏదైనా మన వర్క్లో ఉంటే బిజీగా ఉన్నప్పుడు కూడా వాట్సాప్లో మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఆన్లైన్లో ఎంతోమంది మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. పర్సనల్గా పంపిస్తారు, అదేవిధంగా వాట్సాప్లో ఎప్పుడైనా గ్రూప్లో ఉన్నాం అనుకోండి, ఆ గ్రూప్కి సంబంధించిన మెసేజ్లు కూడా ఓవర్కోరుకునే పంపిస్తూ ఉంటారన్నమాట. సో అట్లా నెంబర్ ఆఫ్ మెసేజ్ మనకి డైలీ పంపిస్తుంటే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. స్క్రీన్ మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే పైన మీకు నోటిఫికేషన్స్ అనేవి వాట్సాప్ నుంచి వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి టింగ్ టింగ్ అని మోగుతున్నప్పుడల్లా మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అలా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ సెట్టింగ్ అనేది మీరు ఆన్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చినా సరే, వాళ్ళు మెసేజ్ పంపించినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మీకు వాట్సాప్లో నోటిఫికేషన్స్ పంపిస్తున్నారో, మెసేజ్లు పంపిస్తున్నారో, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే మెసేజ్లు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ అనేది మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ కాంటాక్ట్ని సెలెక్షన్ చేసుకోండి. ఆ కాంటాక్ట్ని సెలెక్షన్ చేసుకుని ఆ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, ఈ ఐ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో మ్యూట్ నోటిఫికేషన్స్ అనమాట. సో ఈ మ్యూట్ నోటిఫికేషన్స్ అనేది ఏంటంటే, మనం ఆన్ చేసుకున్నామంటే ఆ ఫలానా పర్సన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మనకి పంపించినా సరే మెసేజ్లు మనకి పైన స్క్రీన్ మీద ఇట్లా నోటిఫికేషన్ అనేది ఆన్, మనకి నోటిఫికేషన్ సింబల్ అనేది చూపించదు అనమాట. మనకి డిస్టర్బెన్స్ అనేది కలగకుండా ఉంటుంది అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ మ్యూట్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే మీకు ఏం చేస్తుందంటే, 8 అవర్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలా, 1 వీక్ అనేది ఆఫ్ చేయాలా, ఆల్వేస్ అని ఆఫ్ చేయాలా అని ఉంటుంది. సో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎప్పటికీ మీకు నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే ఆల్వేస్ క్లిక్ చేయండి. లేదు, నాకు 1 వీక్ వరకు ఆ పర్సన్ దగ్గర నుంచి నాకు నోటిఫికేషన్స్ వచ్చినా సరే నాకు డిస్టర్బెన్స్ అనేది కలగకుండా ఉండాలనుకుంటే 1 వీక్ అనేది సెలెక్షన్ చేసుకోండి. అట్లా సెలెక్షన్ చేసుకుని ఓకే కొట్టారంటే, సో ఇక్కడ నోటిఫికేషన్ ఆన్ ఉంది కాబట్టి, సో ఎవరైనా సరే మీకు సంబంధించిన వాళ్ళు ఇట్లా నోటిఫికేషన్స్
ఎవరైనా సరే మీకు సంబంధించిన వాళ్ళు డైలీ మెసేజ్లు చేస్తున్నా సరే మా వాట్సాప్ గ్రూప్ని కానీ ఆ వాట్సాప్లో ఉన్న పర్సన్ కానీ కాంటాక్ట్ పర్సన్ కానీ ఇట్లా నోటిఫికేషన్ మీరు సెలెక్షన్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎన్ని మెసేజ్లు వచ్చినా సరే ఈ పైన స్క్రీన్ మీద కనబడవన్నమాట. కనబడకుండా మనం ఎప్పుడైతే వాట్సాప్లోకి వస్తామో మనం చూడాలనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఇలా మీకు కనబడతాయి అన్నమాట. మనం ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేసుకుంటాం ఫ్రీగా ఉంటే, లేకపోతే బిజీగా ఉంటే కనుక తర్వాత చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల నోటిఫికేషన్స్ అనేది మనకి పంపించినా సరే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి కస్టమ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను నోటిఫికేషన్స్ అనేది వస్తున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు దాన్ని అని చెప్పేసి. అట్లానే మన వాట్సాప్లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇట్లా డిఫరెంట్గా ఉంటారు. సో ఒక్కొక్క పర్సన్ మనకి మెసేజ్ పంపించినప్పుడు ఒక్కొక్క రింగ్టోన్ అనే టోన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సెట్ చేసుకుంటే ఆ టోన్ బట్టి మనకి ఎవరు మనకి పంపించారు మెసేజ్ అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది. మనం వెంటనే రిప్లై ఇవ్వాలా వద్దా అనేది మనం దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు అనమాట. సో దానికోసం మీకు ఎవరి పర్సన్ మీ ఫోన్లో ఏ కాంటాక్ట్కి మీరు నోటిఫికేషన్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ డిపి మీద మీరు సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సెకండ్ ఆప్షను కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ యూజ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దీని మీద ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ టోన్ అని ఉంటుంది, నోటిఫికేషన్ టోన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ టోన్స్ ఉంటాయన్నమాట. మనకి నచ్చిన టోన్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక టోన్ సెలెక్షన్ చేసుకున్నాను, చూసారు కదా, వద్దనుకుంటే నన్నని సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదా మీకు వీటిలో ఏ టోన్ నచ్చితే ఆ టోను ఆ కాంటాక్ట్కి మీరు సెలెక్షన్ చేసుకుంటే అతను మెసేజ్ చేసినప్పుడల్లా ఆ టోన్ అనేది మనకు వస్తుంది అనమాట. అప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది. అలా మీకు నచ్చిన ఎన్ని కాంటాక్ట్స్ అయితే ఉంటాయో అన్ని కాంటాక్ట్స్కి సపరేట్గా డిఫరెంట్ టోన్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఆ వీడియో ఇటువంటి ఆప్షన్ మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి మీడియా విజిబిలిటీ అనమాట. సో మీడియా విజిబిలిటీ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనకి వాట్సాప్లో ఎంతోమంది ఫొటోస్ పంపిస్తూ ఉంటారు, ఓరుకోరుకునే మెసేజ్లు పెడుతుంటారు, హాయ్ అని, హౌ ఆర్ యూ అని చెప్పేసి, గుడ్ మార్నింగ్ అని, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫొటోస్ మనకి షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా సంబంధించిన ఫొటోస్ అన్ని షేర్ చేస్తుంటారు. అవన్నీ షేర్ చేసినప్పుడు మనకు మనకి వాట్సాప్లో సేవ్ అవ్వడమే కాకుండా ఫోన్లో కూడా స్టోరేజ్ సేవ్ అవుతుంది. సేవ్ అయితే ఏమవుతుందంటే మనకి స్టోరేజ్ నిండిపోతే కనుక వాట్సాప్ అనేది స్ట్రక్ అయిపోతుంది, మనకి హ్యాంగ్ అవుతుంది అనమాట మనకి ఆపరేట్ చేయాలంటే. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనకి ఎక్కువ వాట్సాప్లో ఫోటోలు మెసేజ్లు వీడియోలు ఎక్కువైతే వస్తున్నాయో సో వాళ్ళ కాంటాక్ట్ ఫస్ట్ మీరు సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ వన్ను, సో మీడియా విజిబిలిటీ అనమాట, మీరు చూసుకోవచ్చు ఇది ఆఫ్లో ఉందన్నమాట. సో ఈ మీడియా విజిబిలిటీ అనేది ఓకే చేయండి. సెలెక్షన్ చేస్తే మీకు ఇక్కడ నేను ఆఫ్లో ఉన్నాను కాబట్టి నాకు చూపించట్లేదు. సో మీ మీడియా విజిబిలిటీ కనుక ఆన్లో ఉంటే మీరు క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. ఇట్లా ఆఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో ఈ ఎవరి కాంటాక్ట్ అయితే మీరు సెలెక్షన్ చేసుకుని మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసుకున్నారో, సో అతని దగ్గర నుంచి మెసేజ్లు ఫొటోస్ ఏమైనా వస్తే కనుక ఇది వాట్సాప్లో ఓపెన్ అవుతాయి కానీ ఫోన్లో గ్యాలరీలో మాత్రం సేవ్ అవ్వవు అనమాట. సో మనకి పర్సనల్గా ఉన్నాయని మీరు వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు, ఫోన్లో సేవ్ అవ్వకుండా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెప్ట్ మెసేజెస్ అనమాట. ఈ ఫోర్త్ వన్ కెప్ట్ మెసేజ్ ఆప్షన్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఈ కెప్ట్ మెసేజ్ ఆప్షను మనకి వాట్సాప్లో ఎవరైనా మనకి మెసేజ్లు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపించినప్పుడు మనకి నచ్చితే కనుక ఆ ఫోటో కానీ వీడియో కానీ మనం సేవ్ చేసుకుంటే వాట్సాప్లో మనం ఎప్పుడైనా సరే మనం దాన్ని సేవ్ చేసిన దాన్ని మనం చూసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఎవరైనా మనకి నచ్చిన ఇట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తే వెంటనే దాన్ని ఇట్లా క్లిక్ చేసి పట్టుకోండి. పైన మీకు ఇక్కడ సింబల్ చూపిస్తుంది ఇట్లా, మీకు ఈ సేవ్డ్ ఆప్షను దీని మీద క్లిక్ చేశారనుకోండి ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సేవ్డ్ సింబల్ కూడా పడింది అనమాట. సో సేవ్ అయిపోతే మనకి వాట్సాప్లో అన్ని డిలీట్ అయిపోయినా సరే పొరపాటున ఈ వీడియో మాత్రం డిలీట్ అవ్వదు అనమాట. మనం ఎప్పుడైనా సేవ్ చేసుకున్న దాన్ని చూసుకోవచ్చు అనమాట. ఇది ఫోర్త్ వన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్ అనమాట. సో ఏంటంటే మన వాట్సాప్లో తెలియకుండా ఎంతోమందితో చాట్ చేస్తుంటాం, ఫ్రెండ్స్తో కానీ అదేవిధంగా తెలిసిన వాళ్ళతో కానీ తెలియని వాళ్ళతో కానీ ఇట్లా అన్నోన్ నెంబర్స్తో కూడా చాట్ చేస్తూ ఉంటాము. అయితే చాట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన వాట్సాప్ని కొంతమంది ఏం చేస్తారంటే హ్యాక్ చేసి మన డేటాని వాళ్ళు మనం ఏదైతే చాట్లో చేసామో ఆ డేటాని వాళ్ళు సీక్రెట్గా తెలుసుకుంటూ ఉంటారు. సో దానికి మనకి సెక్యూరిటీగా ఉందా లేదా మన వాట్సాప్ అకౌంట్ అనేది మీరు తెలుసుకోవాలంటే, మీరు చాట్ చేసిన డేటా అనేది సేఫ్టీగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు దానికోసం ఎవరితో అయితే ఎక్కువ చాట్ చేస్తుంటారో ఆ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఐ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎన్క్రిప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఈ ఎన్క్రిప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎన్క్రిప్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎన్క్రిప్షన్ ఇట్లా చెక్ చేసి మీకు ఇట్లా గ్రీన్ టిక్లో ఇలా చూపిస్తుంది అనమాట.
సో ఎన్క్రిప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇట్లా చెక్ చేసి వెరిఫికేషన్ అయిపోయి మీకు ఇట్లా గ్రీన్ టిక్లో చూపిస్తుంది. సో ఇట్లా గ్రీన్ కలర్లో చూపించినంటే సేఫ్టీగా ఉంది మీ వాట్సాప్ అకౌంటు, మీ చాటింగ్ కానీ మీరు పర్సనల్గా చాట్ చేసింది చాటింగ్ సేఫ్టీగా ఉంది, ఎవరు చూడలేదని చెప్పేసి సెక్యూరిటీ ఉందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సపోజ్ ఇటు మీకు ఇట్లా గ్రీన్ కలర్లో కాకుండా రెడ్ కలర్లో కానీ ఇట్లా డిఫరెంట్గా వేరే విధంగా చూపిస్తే సెక్యూరిటీ అనేది లేదు, వేరే వాళ్ళు మీ వాట్సాప్ దాన్ని హ్యాక్ చేసి మెసేజ్ చూస్తున్నారు అని అర్థం అనమాట. సో 6th వచ్చేసరికి డిజపరింగ్ మెసేజెస్ అనమాట. సో ఈ డిజపరింగ్ మెసేజెస్ ఏంటంటే మనం వాట్సాప్లో డైలీ చాట్ చేస్తూ ఉంటాం కదా, చాట్ చేసినప్పుడు చాలా డేటా మెసేజ్లు కానీ ఫోటోలు కానీ ఇట్లా చాలా డేటా అనేది ఉంటుంది అనమాట. ఇంత డేటా అనేది నాకు వాట్సాప్లో చాట్ చేసినప్పుడు స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ డేటా అనేది నాకు డిలీట్ అయిపోవాలి వెంటనే ఆటోమేటిక్గా, నేను డిలీట్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇదంతా డిలీట్ చేసుకోవాలంటే చాట్ చేసింది కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళు నాకు పంపించినా నేను వాళ్ళకి పంపించినా సరే ఆ డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలంటే ప్రతిదీ సెలెక్షన్ తీసుకొని నేను డిలీట్ చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. కానీ మనకి ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి దానికంటే అదే అని అంటే కనుక మనం ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకుంటాం. దీనికోసం మనం ఏం చేయాలంటే ఎవరితో అయితే మనం చాట్ చేసామో ఆ చాట్ చేసింది ఆటోమేటిక్ డిలీట్ అయిపోవాలి మనం అనుకుంటే కనుక మన వాట్సాప్లో ఆ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ కాంటాక్ట్ ప్రొఫైల్ని సెలెక్షన్ చేసుకోండి. ఆ కాంటాక్ట్ ప్రొఫైల్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఐ బటన్ ఉంటుంది కదా, ఐ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో 6th ఆప్షన్ వచ్చేసరికి డిజపరింగ్ మెసేజ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది 24 hours, 7 days, 90 days ఇట్లా మీకు ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. లాస్ట్లో ఆఫ్ అని ఉంటుంది. సో 24 hours మీరు క్లిక్ చేస్తే 24 hours మీరు చార్జ్ చేసిందంతా 24 hours తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. 7 days అని క్లిక్ చేస్తే 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది చార్ట్ అంతా. అదేవిధంగా 90 days అంటే 90 days వరకు మీరు చార్జ్ చేసింది అతనితో చార్జ్ చేసింది అతను కానీ ఆమె కానీ ఎవరితో చార్జ్ చేసినా సరే ఆ చార్జ్ చేసిందంతా 90 days పాటు ఉంటుంది, తర్వాత డిలీట్ అయిపోతుంది. లేదు నాకు వద్దు అనుకుంటే వెంటనే డిలీట్ అయిపోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆఫ్ ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు చార్జ్ చేసింది డిలీట్ అయిపోతుంది అనమాట. సో లేదు మీకు ఉండాలి అనుకుంటే ఇట్లా 24 hours కూడా మీరు సెలెక్షన్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేకపోతే 90 days కూడా మీరు సెలెక్షన్ చేసుకుని మీకు స్టోర్ అయి ఉండాలి చార్జ్ చేసింది అనుకుంటే మీరు 90 days సెలెక్షన్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల డేటా అనేది దీనివల్ల చార్జ్ చేసింది 90 days వరకు సేవ్ అయ్యి ఉంటుంది వాట్సాప్లో. ఒకవేళ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిజపర్ అయిపోయినా సరే మనకేంటంటే మనం చార్జ్ చేస్తాం కదా, చార్జ్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ మెసేజ్లు ఏమైనా ఉంటే కనుక మీకు ఇక్కడ కెప్ట్ మెసేజ్ అని ఉంటుంది కదా, ఈ కెప్ట్ మెసేజ్ ఆప్షన్ ద్వారా ఇందాక నేను చెప్పినట్టు ఆ మెసేజ్ని నొక్కి పట్టుకొని సేవ్ చేసుకుంటే ఒకవేళ డిసపరింగ్ మెసేజ్లో అవన్నీ డిలీట్ అయిపోయినా సరే కొన్ని మెసేజెస్ అనేది మీరు కెప్ట్ చేశారు కాబట్టి కెప్ట్ మెసేజ్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్నారు కాబట్టి వాటి వరకు సేవ్ అయి ఉంటుంది, మిగతాన్ని డిజపరి అయిపోతుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగు. సో మనం వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటాము. సో మనకి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. సో గర్ల్ ఫ్రెండ్స్ కానీ పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు అనమాట. సో వాళ్ళు చాట్ చేసింది మనకి వాళ్ళకి తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు అనుకుంటే అలాంటి వాళ్ళకి సీక్రెట్గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అది మనం తప్ప వేరే వాళ్ళు ఆపరేట్ మెసేజ్ అనేది చూడకూడదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఎవరి కాంటాక్ట్ అయితే మనకి సీక్రెట్లో ఉంచుకోవాలి అనుకుంటే కనుక లాక్ పెట్టుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ని ఫస్ట్ మీరు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసరికి చాట్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ చాట్ లాక్ ఆప్షన్ అనేది మీరు ఆన్ చేశారనుకోండి మీ అతని కాంటాక్ట్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. చాటింగ్లో లాక్ అయిపోతే మీరు ఆ లాక్ అనేది ఆన్ చేస్తేనే మళ్ళీ మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరు పడితే వాళ్ళు మీ వాట్సాప్ మీ ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసినా సరే అది కనబడదు అనమాట, ఎందుకంటే మీరు లాక్ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. చాట్లాక్ని ఫస్ట్ నేను సెలెక్షన్ చేసుకున్నాను, ఒక కాంటాక్ట్ని సెలెక్షన్ చేసుకుని తర్వాత చాట్ లాక్ అనేది ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో మీకు కూడా మీ ఫోన్కి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో ఫింగర్ ప్రింట్ ఇచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తే సో మీకు చూసుకోవచ్చు నాకు ఇక్కడ చూపించింది. సో చాట్ చేసిన కాంటాక్ట్ ఇప్పుడు చూపించట్లా మనం చూపించాలంటే మనం ఏం చేయాలంటే ఇట్లా స్క్రీన్ని వాట్సాప్లో కిందకి స్క్రోల్ చేస్తే లాక్డ్ చాట్స్ అని ఉంటుంది. ఈ లాక్డ్ చాట్స్ మీరు క్లిక్ చేసామనుకోండి మళ్ళీ మన లాక్ అడుగుతుంది. సో మన లాక్ అనేది ఇస్తే అప్పుడు మనం ఏ కాంటాక్ట్ని మనం చాట్ లాక్ ఆన్ చేసామో ఆ కాంటాక్ట్ చూపిస్తుంది. అప్పుడు దాని మీద క్లిక్ చేసి మనం చాట్ చేసినంత చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన మొబైల్ తీసుకున్నా సరే చాట్ లాక్ అనేది ఆన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనబడదు అనమాట. సో వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేస్తారు, బ్యాక్ వస్తాను చూడండి. బ్యాక్ వస్తే సో నేను వాట్సాప్ని క్లోజ్ చేస్తున్నాను. వాట్సాప్ని ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి మళ్ళీ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. వాట్సాప్
సో క్లోజ్ చేసిన వాల్యూమ్ వాట్సాప్ ఓపెన్ చేశాను, చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇందాక ఓపెన్ అయిన చాటింగ్ సంబంధించిన కాంటాక్ట్ అనేది చూపించట్ల. సో వాట్సాప్ ఎవరన్నా మన ఫోన్లో ఫోన్ తీసుకుని చెక్ చేసినా సరే వాళ్ళకి ఆ కాంటాక్ట్ కనబడదు అనమాట, మనం చాట్ చేసిన కాంటాక్ట్ అనేది కనబడదు. ఎందుకంటే చాటింగ్ అనేది లాక్లో పెట్టాం కాబట్టి. సో అది ఓపెన్ అవ్వాలంటే ఎవరైతే ఇట్లా స్క్రీన్ ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ లాక్డ్ చాట్స్ కనబడుతుంది. సో వాళ్ళకి ఆప్షన్ తెలియదు కాబట్టి సో మనం లాక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ కాంటాక్ట్, సో మనకి ఇక్కడ లాక్ అయిపోయి ఉంటుంది, మనం మాత్రమే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మన ఈ ఆప్షన్ ఆఫ్ చేయాలంటే కనుక మీరేం చేయాలంటే ఆ కాంటాక్ట్ని సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకుని ఆ కాంటాక్ట్ ఎవరు చాటింగ్ అయితే మీరు లాక్ చేశారో ఇందాక ఆన్ చేశారో దాన్ని ఆఫ్ చేసుకుంటే మళ్ళీ లాక్ అడుగుతుంది. సో ఆఫ్ చేసుకుంటే మీరు ఎవరిదైతే కాంటాక్ట్ చాట్ అనే లాక్లో పెట్టారో అది ఆఫ్ చేసుకుంటే మీకు అప్పుడు నార్మల్గా కనబడుతుంది అనమాట కాంటాక్ట్ అనేది. ఓకేనా? సో ఇది ఏంటంటే పర్టికులర్గా ఒక కాంటాక్ట్ని మనం హైడ్ చేసుకోవాలి వాట్సాప్లోనే. సో మనం వాళ్ళతో మనం చాట్ చేసింది మనకి వాళ్ళకి తప్ప ఎవరికి తెలియకూడదు అనేది సీక్రెట్గా ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ సెక్యూరిటీ పర్పస్ వీళ్ళు ఈ చాట్ లాక్ ఆప్షన్ అనేది యాడ్ చేశారనమాట. సో ఈ ఆప్షన్ అనేది చాలా మనకి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ద్వారా కొంతమందికి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ వీడియోకి సంబంధించి కామెంట్ చేయండి. సో ఇటువంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.